5 years. This is Icon India, Suresh Babu. So ప్రజెంట్గా మనకు ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ, సో వాటికి సంబంధించిన డేట్స్ మనకు రావడం జరిగింది. సో ఆల్రెడీ వచ్చి డేట్స్ వచ్చి 10-15 డేస్ నుంచి వెళ్ళి విద్యార్థులు చాలా ఎక్కువ మొత్తంలో కష్టపడుతున్నారు. దాంట్లో ఐకాన్ ఇండియా ప్రధానంగా ఏవైతే ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ ఉంటాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంది. సో అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. లాస్ట్ టైం ప్రీవియస్ ఉన్న అనుభవంతో కొన్ని పాఠ్యాంశాలని రిఫర్ చేయడం జరిగింది. సో దాంట్లో అర్థమెటిక్ రీజనింగ్ ఆల్మోస్ట్ మన ఛానల్ ద్వారా కొంతవరకు ఆన్లైన్ ఛానల్ ఆన్లైన్ సబ్స్క్రైబ్స్ చేసుకున్న వాళ్లకు ఫుల్ లెంత్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఉన్నటువంటి టైంలో చాలా తక్కువ టైం వచ్చిందని చెప్పాలి. సో ఆ తక్కువ టైంలో మనకు ఉన్నటువంటి సిలబస్ మీద చదివిన కొంచెమైనా కానీ పర్ఫెక్ట్గా ఎవరైతే చదువుకున్నారో, ఎవరైతే ఆన్సర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఉద్యోగం కొట్టాలనేది ఉంది. సో మాకున్న అంచనాల ప్రకారం ఒక జాబ్కు 1:5 రేషియో అని అనుకుంటున్నాం. అంటే ఒక జాబ్కు 5 మంది పోటీ పడుతున్నారు కానిస్టేబుల్. సో ఎస్ఐకి అంతే రేషియో ఉందని అనుకుంటున్నాం. చాలా హెల్తీ కాంపిటీషను. ఒక జాబు 5 అంటే ఒక పండును 5 సమానంగా పంచలేము కాబట్టి ఒకరికి మొత్తం ఇచ్చేటువంటి అవకాశం కాబట్టి, సో అలా 5 ముందు ఒక పండు పెట్టినట్టుగా ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో 5 కలిపి ఒక పండు ఇస్తున్నాం అని చెప్పి ఈ యొక్క టీఎస్ఎల్ పిఆర్బి వాళ్ళు ప్రకటించడం, మనం జనరల్ కాంపిటీషన్లో మార్చుకొని చూస్తే అదే మీనింగ్ వస్తుంది. సో అందుకే దిల్చునార్లో గణేష్ గారు క్లాసులు చెప్తున్నారు 8-6. 6 అయినా కానీ ఒక్కరు కూడా లేవట్లేదంట. అంటే చాలా సీరియస్ ఆస్పిరెంట్స్ నిజంగా. అంటే ఫిలిమ్స్ అప్పుడు అలాంటి నేచర్ ఉన్న వాళ్ళు ఉంటే అనుకునేవాళ్ళం మేము అధ్యాపకులు ఎవరైతే ఉన్నాం. కానీ ఇప్పుడు తెలిసిందో స్టూడెంట్స్కు చాలా కష్టపడ్డారు కదా ఆల్మోస్ట్ ఒక 1-1.5 ఇయర్ నుంచి. సో చలిలో పరిగెత్తడాలు, సో చాలా వరకు స్టేజెస్ దాటారు, ఫిలిమ్స్ దాటి ఈవెంట్స్ దాటి సో లాస్ట్ స్టేజ్ చేరుకున్నారు. 1 షాట్ అవే, ఒకటే షాటు. సో నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు అలా, సో మీకు కొన్ని సామాజిక అవసరాలు తీరుతాయి. అంటే సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకత. సో ప్రత్యేకతతో పాటు డైలీ మన కనీస అవసరాలు ఆహారం, సో బట్టలు ఇవన్నీ వేసుకోవడానికి, సో కొంత డబ్బు, వీటితో పాటు సామాజికంగా వెసులుబాటు హోదా, సో దాంతోపాటు వివాహము, ఇవన్నీ చాలా వరకు ముందుకెళ్తాయి. సో వీటన్నిటికీ ఒకే ప్రిపరేషన్ అనేది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో చాలామంది అభ్యర్థులు అనేవాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారని మాకు తెలిసింది. ఆ సీరియస్నెస్ అనేది మనం విద్యార్థులకు ఆల్రెడీ ఇచ్చాం ఛానల్ ద్వారా. సో ఇప్పుడున్నటువంటి దాంట్లలో ఎక్కువగా టైము వృధా కాకుండా స్మార్ట్ ప్రిపరేషన్, అంటే ఉన్నటువంటి చాప్టర్స్లలో ఆల్రెడీ నేర్చుకున్న అంశాలను రివిజన్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, మిషన్ భగీరథ, మిషన్ కాకరతీయ, హరితహారం, ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్లో మనం చదివాం, ప్రిలిమ్స్కు కొత్తవేం కాదు. మళ్ళీ సిలబస్లో సేమ్ వర్డ్ వాడాడు కాబట్టి వాటిలోంచి కొంతవరకు మనకు వచ్చే అవకాశం ఉంది. ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే కొత్తగా లేటెస్ట్ వచ్చినటువంటి పథకాలని ప్రధానంగా చూస్తూ పాత పథకాలను ఒకసారి రివిజన్ చేయాలి. అలాగే జనరల్ స్టడీస్లో ఇతరత్ర అన్ని సబ్జెక్టులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అయితే ఈ కాలక్రమంలో మనం ప్రీవియస్గా చదువుకున్నది రివిజన్ చేస్తూ కొత్త వాటిని అప్డేట్ చేయడానికి టైం చాలా తక్కువగా ఉంది. అంటే మనం జనరల్ స్టడీస్ అనే పేపర్ని కనుక 100% చదివేటువంటి అవకాశం ఉందా అంటే ఆల్రెడీ చదివిన వారికి ఇప్పుడు ఒకసారి రివిజన్ చేసుకోవడానికి టైం లేదని చెప్పాలి. అంటే ఉన్నదాన్నే మనం సమగ్రంగా చదువుకోవాలి. సో ఒక ఎవరైతే ప్రిలిమ్స్కు ఓన్ నోట్స్ రాసారు, కొంతమంది చెప్పాము మేము ఆల్రెడీ, మీదంటూ ఓన్ నోట్స్ ప్రిపేర్ కావాలి. సో ప్రత్యేకంగా మీ స్వహస్తాలతో రాసినటువంటి నోట్స్, మనకు ప్రిపరేషన్ స్టార్టింగ్లో మీరు కోచింగ్ ఎక్కడైతే తీసుకున్నారో ఆ ప్రిపరేషన్లో ఉన్నటువంటి నోట్స్, దాంట్లో ఇప్పుడు వచ్చినటువంటి అడిషన్స్, ప్రతి సబ్జెక్టుకు కొంచెం వరకు డైలీ కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి వాటిని యాడ్ చేసుకోవాలి. సో ఈ యాడింగ్స్ అనేది ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఉన్నారో 100% ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కూడా ముందుకెళ్ళి అందరికంటే ఒక 4 మార్కులు సాధిస్తాడు అనుకున్నాం. దాంట్లో చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు, ఎందుకంటే
సో అది ఒకటి కాదు, రెండు కాదు, నెల కాదు, ఒక 1 ఇయర్ నుంచి ఆ వర్క్ అనేది కొంతమంది చేస్తున్నారు. సో 100% వాళ్ళకి ఎగ్జామ్లో 1 or 2 బిట్స్ అనేవాళ్ళు మిగతా వాళ్ళకంటే ఎక్కువగా స్కోర్ చేయవచ్చు, దాంట్లో నో డౌట్. సో ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం కాదు, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లలో కొన్ని క్లాసులలో చెప్పాం. సో చెప్పేటువంటి సారు, మనం చదివేటువంటి బుక్కు, రేపు వచ్చేటువంటి క్వశ్చన్, మూడు విద్యార్థికి ఒకరే అర్థం చేసుకోవాల్సిన ఉంటుంది. ఇప్పుడు ఉన్న బుక్లో ఒక విషయం ఉంటుంది, సార్ ప్రొనౌన్సియేషన్ ఒకలా ఉంటుంది, అది నీకు ఇంకోలా అర్థమవుతుంది, ఎగ్జామ్లో క్వశ్చన్ ఇంకోలా వస్తుంది. సో ఈ డీవియేషన్స్ మధ్యలో ఖచ్చితంగా మీరు 2 స్టేజెస్ స్టార్ట్ ఇచ్చారు, ఇక థర్డ్ స్టేజ్ను కూడా అదే డీవియేషన్ పెట్టుకొని మైండ్లోకి వెళ్ళారంటే 100% జాబ్ పోయినట్టే. ఎందుకంటే ఆ 2 స్టేజ్లలో మీరు ఏం నేర్చుకున్నారు అంటే, పుస్తకంలో ఉన్నది చదవడం, సార్ చెప్పింది విని రాసుకోవడం, ఆ 2 అర్థం చేసుకునే మీరు ప్రిలిమ్స్ పాస్ అయ్యారు, ఈవెంట్స్ క్రాస్ చేశారు. ఇప్పుడు అదే మైండ్ సెట్ మళ్ళీ ఎగ్జామ్లోకి పోయిందా అంటే కాదు, ఆల్రెడీ ఆ క్లాసెస్ అన్నీ మన మైండ్లో ఉన్నవి, కొత్త అంశాలు, కొత్త ప్రజెంటేషన్ ఏమన్నా ఉంటే, అంటే ఆ అంశాల నుంచి వెళ్ళి కొత్తగా ఎక్స్ట్రా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ప్రయత్నం చేస్తే దానివల్ల అందరికంటే ఒక 4 మార్కులు ఎక్కువగా సాధించవచ్చు. అంటే ఉన్న అంశాలని మనం మైండ్లో పెట్టుకోవాలి. రీసెంట్గా ఈ 4-5 నెలల నుంచి వచ్చినటువంటి అంశాలని రెగ్యులర్గా చదువుకోవాలి. ఇవి కనుక మీరు చేసినట్లయితే జనరల్ స్టడీస్లో కొంతవరకు మీదైన ముద్ర వేసుకోవచ్చు. చాలామంది అభ్యర్థుల్లో కానిస్టేబుల్ వాళ్ళు ఉన్నారు, ఎస్ఐ వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళిద్దరిట్లో ప్రధానంగా కానిస్టేబుల్కు 100% ప్రిపేర్ అవుతూ ఎస్ఐ ఎగ్జామ్ రాసేవాళ్ళు, ఎస్ఐ కోసమే ప్రత్యేకంగా కూర్చున్న వాళ్ళు. అంటే ఏదొస్తే అది పోయేదాం అనేది కాదు. సో లెంగ్తీ ఆఫ్ సిలబస్ ఎస్ఐకి వేరేలా ఉంటుంది, కానిస్టేబుల్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి సమకాలీన పరిస్థితుల్లో సో బీటెక్ పట్టభద్రులు ఉన్నారు, పిహెచ్డి లాస్ట్ టైం అయితే పిహెచ్డి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి టఫ్ కాంపిటీషన్లో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి, సో బీటెక్ చేసిన వాళ్ళకి కొంతవరకు మ్యాథ్స్లో అవగాహన, ఆర్ట్స్ చదువుకున్న వారికి కొంతవరకు జిఎస్లో అవగాహన ఉంటుంది. ఈ అవగాహనలతో పాటు ప్రధానంగా ఎక్కువ మొత్తంలో ఎగ్జామినేషన్ టైం తక్కువగా ఉంది కాబట్టి ఈ టైంలలో ఎవరైతే అన్ని అంశాల మీద కొంతవరకు పట్టు సాధిస్తారో, అంతా పట్టు సాధించడం కుదరదు, కొంతవరకు పట్టు సాధించి ఎగ్జామ్లో అప్లై చేసేటువంటి తత్వం, ఇది చాలా ఈజీ టాస్క్ కాదండి. మనతో పాటు అందరూ చదువుతారు, అందరూ గెటిన్ అవుతారు, అందరూ ముందుకెళ్ళాలనే లక్ష్యంతోనే వచ్చిన వారు. ఇందులో ఎవరు ఈ స్టేజ్లో మాత్రం మన పక్క ఎగ్జామినేషన్లో మన పక్క కూర్చొని రాసే క్యాండిడేట్ అతను ఒక నార్మల్ క్యాండిడేట్ అయి ఉండడని గుర్తుపెట్టుకోండి. అది మీకు కూడా తెలుసు. మీరు ఇప్పుడు రేపు మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్తున్నారు కదా, ఆ మెయిన్స్ ఎగ్జామ్లో నీ ముందు కూర్చునే క్యాండిడేటు, నీ వెనుక కూర్చున్న క్యాండిడేటు, నీ పక్కన కూర్చున్న క్యాండిడేటు ఖచ్చితంగా జాబ్ కొట్టాలని. ఎందుకంటే స్టేజెస్ దాటితే నీకు వచ్చాడు, సరదాగా రాలేదు, టైంపాస్కి అసలే రాలేదు, మీరు కూడా సరదాగా వెళ్ళలేదు, వేరే వాడికి జాబ్ ఇవ్వడం అనేది 100% మీకు ఇష్టం లేదు. ఎందుకంటే ముందు నాకు రావాలి, తర్వాత మిగతా వాళ్ళకి. సో ఈ వాతావరణంలో 100% మనకు ఈ యొక్క ఓరియంటేషన్లో ఎవరైతే ఉన్నారో ఆ ఓరియంటేషన్ మెయింటైన్ చేయాలంటే ఈ తక్కువ టైంలో ఉన్న సబ్జెక్టును రివిజన్ చేసుకోవాలి. అందుకే స్మార్ట్ ప్రిపరేషన్ పేరు మీద సో కొన్ని క్లాసెస్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాంట్లో భాగంగా దిల్షినార్లో ఆల్రెడీ ఐకాన్ తరపున ఉద్యమ చరిత్ర గణేష్ గారు కొన్ని క్లాసెస్ చెప్తున్నారు. దాంట్లో భాగంగా ఆ కంటిన్యూషన్ ప్రాసెస్లో ఏవైతే కీలకంగా ఉన్న పాలిటీ, ఎకానమీ, దాంతోపాటు ప్రత్యేకంగా ఒక విభాగం యాడ్ చేయడం జరిగింది. మార్కెట్లో ఆ విభాగానికి చాలా తక్కువ కాంపిటీషను, తక్కువ మెటీరియల్ అనేది అవైలబిలిటీగా ఉంది. సో లాస్ట్ టైం మీరు చూసినట్లయితే కూడా ఒక 10 మార్కులు ఈ విభాగం నుంచి రావడం జరిగింది. ఆ విభాగం ఏంటంటే మన అందరికీ తెలుసో, పర్సనాలిటీ టెస్ట్ అనే పదాన్ని వాడాడు. 2016 ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామ్లలో 10 మార్కులండి, 10 బిట్స్ వచ్చినటువంటి ఒక టాపిక్ ఉంది, 10 ఎస్ఐలో 10 కానిస్టేబుల్లో. అంటే మనకు మెయిన్స్ పేపర్లో, అంటే జనరల్ స్టడీస్ పేపర్లో ప్రిలిమ్స్లో లేనటువంటి, మెయిన్స్లో మాత్రమే ఉన్నటువంటి ఒక టాపిక్ ఉందండి. ఆ టాపిక్ పేరే పర్సనాలిటీ టెస్ట్ అనే పదాన్ని వాడాడు. మరి ఇదేంటి సార్, మాకు తెలియదా, కొత్తగా వచ్చిందా, మరి మాకు ఎలా ఈ విషయాలని మేము ఎలా తెలుసుకోవాలి అంటే, సాధారణంగా సమాజంలో మీరు ఒక అత్యున్నత పోలీసు అధికారులుగా అవకాశం చేజిక్కించుకోబోతున్నారు, ఒక ఉన్నతమైన పోలీసు అధికారిగా మీరు
మీరు విధి నిర్వహణ చేయాలి అంటే మీరు కర్తవ్య నిర్వహణను 100% సమాజానికి ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా సమాజంలో ఉండాల్సినటువంటి ఒక ఆదర్శ పురుషుడికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి? ఆదర్శ పురుషులు అంటే కొంచెం రారండి. మన దగ్గరలో ఉన్నటువంటి పురుషులు కొంతమంది ఉన్నతమైన విలువల్ని పాటించడం ద్వారా, కొంతమంది అందరికంటే సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. మనకు రాష్ట్రపతి నుంచి మొదలు పెడితే గ్రామంలో ఉండే పౌరుని దాకా ప్రతి ఒక్కరూ మానవ జీవులే, సమాజ జీవులే, సంఘ జీవులే. కానీ గ్రామంలో ఒక వ్యక్తి పేరు అందరికీ తెలుస్తుంది. అందరి పేర్లు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు, కానీ ఒకరిద్దరి పేర్లు మాత్రము వారు ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి వెళ్తారు కాబట్టి వాళ్ళ పేరు ఊరందరి వారికి తెలుసు. సమాజంలో కూడా అంతే. కొంతమంది వ్యక్తులు సమాజాన్ని మొత్తం శాసించే స్థాయిలోకి వెళ్ళిపోతారు. అలాంటి సమాజాన్ని శాసించే స్థాయికి వెళ్ళడానికి ఒక సాధారణ పౌరునికి, ఒక ఆదర్శమైనటువంటి పౌరునికి మధ్య వ్యత్యాసం ఏమిటి అంటే, సాధారణ పౌరునితో పాటు ఆదర్శ పౌరునికి ఖచ్చితంగా ఒక పర్సనాలిటీ అనేది ఉంటుంది. పర్సనాలిటీ అంటే 6 అడుగుల పొడుగు బాగా లావుగా ఉండడం కాదండి. సో చాలామంది అనుకుంటారు తను ఎంచుకున్న క్షేత్రంలో, తన ఫీల్డ్ ఏదైతే ఉందో, తను ఎంచుకున్నటువంటి క్షేత్ర పరిధిలో అనుకున్నటువంటి లక్షణాలను సాధించడానికి ఉన్నతమైన భావాలతో ముందుకు వెళ్తూ తన లక్ష్యాన్ని సాధిస్తూ సమాజానికి తనదైన ముద్ర వేసి సమాజ అభివృద్ధిలో తన కోసము, తన యొక్క నమ్ముకున్నటువంటి క్యాడర్ కోసము, అనేక రకాల వ్యక్తుల యొక్క సుఖ సంతోషాల కోసము ఒక వ్యక్తి ఉన్నతమైన లక్ష్యాన్ని పాటించడం ఉత్తమ పర్సనాలిటీని సూచిస్తుంది. సో వే ఆఫ్ థింకింగ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. నువ్వు నెగిటివ్ షేడ్ ఎంచుకున్నప్పుడు నెగిటివ్ పర్సనాలిటీలో వెళ్ళిపోతావు, పాజిటివ్ షేడ్ ఎంచుకున్నప్పుడు పాజిటివ్ రంగంలో ఉన్నతమైన పర్సనాలిటీకి వెళ్ళిపోతావు. సో ఇవి రెండుట్లో ఏది తీసుకోవాలనేది నీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి సాధారణంగా ఏ లక్షణాలు ఉండాలి, ఎలాంటి జీవనం కొనసాగించాలి అనే విషయాలన్నింటినీ దీంట్లో టాపిక్స్గా పెట్టాడు. ఒకసారి మనం ఆ టాపిక్స్ ఏంటో చూస్తే మీకు చాలా క్లియర్గా మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. సో బేసిక్స్ ఏంటంటే మనకి ఇందులో ఐదు టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ పేరు, ఈ యొక్క మొత్తంకి పెట్టిన పేరేమో పర్సనాలిటీ టెస్టు. దీంట్లో ఏ అంశాలని మనం చదవాలి అంటే ఇక్కడ ఎథిక్స్ అనే పదాన్ని వాడాడు. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ తెలుగులో నైతిక విలువలు, సమగ్రత, మౌలిక అంశాలు. నెంబర్ 1, సమాజంలో ఒక ఆదర్శమైన వ్యక్తికి లేకపోతే ఒక సాధారణ పౌరుడు ఎలాంటి విలువల్ని కొనసాగిస్తే ఉత్తమ పౌరుడిగా ఇక్కడ సమాజానికి తనదంటూ మంచి చేస్తాడో, సమాజానికి తనదైన ముద్ర వేస్తారో వాళ్ళకు ఉండాల్సినటువంటి ఉత్తమ విలువలు, వాటికి సంబంధించినటువంటి మౌలిక అంశాలు. సో వాటిని మనం ఫస్ట్ చాప్టర్లో చదవాలి. ఇంకా 2వ చాప్టర్ ఏమన్నాడు అంటే చాలా సింపుల్గా అడిగాడు. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీతో పాటు క్వశ్చన్స్ విల్ బి కమింగ్ ఫ్రమ్ జెండర్ అంటే లింగం. ఏమడిగాడంటే సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్. ఇంగ్లీష్లో వాడిన పదాలని మనం డిస్కస్ చేస్తున్నాం. సో జెండర్ అనే పదాన్ని వాడాడు. ఎలా వాడాడంటే సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ అని వాడాడు. అంటే లింగపరమైనటువంటి సున్నితత్వం, అంటే లింగపరమైన సమస్యలు. లింగపరమైన సమస్యలు అంటే ప్రధానంగా పురుషాధిక్యత ఈ సమాజంలో ఉంది, దాంతోపాటు మహిళలు అనగా స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు సమాజంలో ఏమి ఉన్నాయి. సో సింధు నాగరికత కాలంలో స్త్రీ వ్యవస్థ ఏ విధంగా ఉంది,
మధ్య అంటే ఈ యొక్క మొఘల్స్ కాలంలో ఏ విధంగా ఉంది, ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ ఏ రంగాల్లో స్త్రీలు వెనుకబాటుతనానికి గురవుతున్నారు, ఇటీవలే స్త్రీల మీద చేసినటువంటి రకరకాల పరిణామ క్రమము, స్త్రీల మీద చేసినటువంటి చట్టాలు, వాటి కోసం వచ్చినటువంటి అనేక రకాల మౌలిక అంశాలు, స్త్రీలను బలోపేతం చేయడానికి ఏ ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి అనే మొత్తం సాధారణమైనటువంటి విషయాలన్నింటినీ లింగ సున్నితత్వంలో డిస్కస్ చేయాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, స్త్రీలింగము పురుషలింగంతో పాటు మూడో లింగం కూడా ఉంది. భారతదేశంలో ఎల్జీబీటీలు అంటారు, లెస్బియన్స్, గేస్, బైసెక్సువల్స్, ట్రాన్స్జెండర్స్, వాళ్ళు ఇప్పుడు ప్రధానంగా మన జనరల్ స్టడీస్లో ఒక మార్క్ వచ్చేటువంటి అంశము. సో ఇటీవలే ఈ యొక్క 2016 ఈ యొక్క ఎస్ఐ ద రిక్రూట్మెంట్లో ఒక రాష్ట్రానికి చెందినటువంటి మహిళ ఫస్ట్ టైం సబ్ ఇన్స్పెక్టర్గా ఎన్నుకుంది. ఆమె ఎవరు అని అడుగుతాడు, ఏ రాష్ట్రానికి సంబంధించింది. 2016 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఫస్ట్ టైం మూడో లింగం వారు ఒక పరేడ్లో పార్టిసిపేట్ చేశారు, ఏ రాష్ట్రంలో. ప్రధానంగా మూడో లింగం వారికి విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటాడు. యూనివర్సిటీలో మూడో లింగాన్ని ప్రత్యేకంగా పెట్టి ఒక సిలబస్లో అంశంగా చేర్చినటువంటి యూనివర్సిటీని గుర్తించండి అంటాడు. మూడో లింగం వారినే హిజ్రా అంటారు. హిజ్రాకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు ఏ రాష్ట్రంలో మొదటిసారిగా ఏర్పాటు చేయబడింది, ఫస్ట్ హిజ్రా మేయర్ ఎవరు, ఫస్ట్ హిజ్రా జడ్జ్ ఎవరు, ఫస్ట్ హిజ్రాల కోసం ఏర్పాటు చేయబడ్డ పాఠశాల ఎక్కడ ఉంది, హిజ్రాలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఏ కమిటీ పేర్కొన్నది, ఇలాంటి అంశాలనే వాటి మీద ఖచ్చితంగా ఒక మార్కు అడగడానికి చాలా ఎక్కువ మొత్తంలో ముందు ప్రయత్నం చేస్తాడు. అంటే మహిళా సాధికారత మీద ఒక మార్కు పికప్ చేసినా కానీ లింగ సున్నితత్వంలో మూడో లింగం మీద మరొక క్వశ్చన్ పికప్ చేస్తాడు. సో అలా రెండు క్వశ్చన్స్ సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్. వీకర్ సెక్షన్స్ అంటే మనకు తెలుసు, ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ, అంటే ప్రధానంగా సమాజంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు బడుగు బలహీన వెనుకబడిన వర్గాలు ఓబీసీలు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా వచ్చినటువంటి కమిషన్స్. ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్ అప్పుడు చదివారు, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఓబీసీ కమిషన్. దాంతోపాటు ప్రధానంగా ఇక్కడ బాగా రిఫర్ చేసుకోవాల్సింది బాలలకు సంబంధించిన వాటిలలో ఐసీడీఎస్ స్కీమ్లలో, ప్రధానంగా ఐసీడీఎస్ స్కీమ్తో పాటు అనేక రకాల వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సిపిసిఆర్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఏ సంవత్సరంలో చేశారు, ఎన్సిపిసిఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, దాంతోపాటు చిల్డ్రన్ వాటి కోసమే కారా సిఏఆర్ఏ అనే ఏర్పడింది, ఆ కారా యొక్క ఇంటెన్షన్ ఏమిటి, దాంతోపాటు ఎన్ఐపిసిసిడి అనేది కూడా ఏర్పాటు చేయబడింది. సో ఇవన్నీ రాష్ట్ర మహిళా శాఖ ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి చాలా కార్యక్రమాలు. సో జనరల్గా గుర్తుపెట్టుకోండి, వాటి గురించి మనం క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎన్సిపిసిఆర్ అంటే ఏమిటి అంటాడు, ఈ ఎన్ఐపిసిసిడి అంటే ఏమిటి అంటాడు, కారా సిఏఆర్ఏ కారా అంటే ఏమిటి అంటాడు. సో ఇవేంటి సార్ ఇవన్నీ అంటే, ప్రధానంగా జాతీయ స్థాయిలో బాల కార్మికులు అంటే బాలల సంక్షేమం కోసము ప్రధానంగా ఎన్సిపిసిఆరు, ఎన్ఐపిసిసిడి, అదేవిధంగా సిఏఆర్ఏ వంటి కార్యక్రమాలు ప్రధానంగా ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఇక్కడ దోహదం చేస్తున్నాయి. ప్రధాన కారణం ఏమిటి అంటే బాలల వాళ్ళ సంక్షేమం కోసము ఈ కార్యక్రమాలు 2005, 2009, 2013 లాంటి దాంట్లలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవి ప్రధానంగా రాష్ట్ర మహిళా శాఖ ఆధ్వర్యంలో ఎక్కువ మొత్తంలో నడపబడుతున్న కార్యక్రమాలు. సో ఇలా వెనుకబడిన వర్గాల కోసము ప్రత్యేకించి పౌష్టికాహారమే కావచ్చు, ఆహారము మరియు మౌలిక అవసరాల కోసం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి స్కీమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు, వాటిలలో వీకర్ సెక్షన్ కోసం బాగా అమలవుతున్నటువంటి స్కీమ్స్ మీద ఒక క్వశ్చన్ అడుగుతారు. సో అడిగినప్పుడు లింగ సున్నితత్వంలో ప్రధానంగా మహిళా సాధికారత మీద ఒక క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు, అదేవిధంగా మూడో లింగం వారికి సంబంధించిన ఒక క్వశ్చన్ అనుకోవచ్చు, మళ్ళీ వీకర్ సెక్షన్స్లలో ఈ ప్రధానమైనటువంటి బాడీల నుంచి ఒక క్వశ్చన్ అడగవచ్చు. సో ఇలా టాపిక్ను సింప్లిఫై చేసి ఒక్కొక్క దానికి మనం ఒక 2-3 అవర్స్ రిఫర్గా చదివినట్లయితే ఈ గేమ్లో ఈ మొత్తం టాపిక్లో మనకు వచ్చే 2 మార్కులు కంప్లీట్గా రావడానికి వీలుంటుంది. సో అలా రెండవ టాపిక్ జెండరు, సెన్సిటివిటీ టు ద జెండర్ అండ్ వీకర్ సెక్షను,
లింగపరమైన సున్నితత్వం అనేది ప్రధానంగా పర్సనాలిటీ టెస్ట్లో రెండవ టాపిక్గా మనకు సిలబస్లో వేయడం జరిగింది. సో ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దాంతోపాటు యాజ్ ఇట్ సిలబస్ ప్రకారం ఇవే అంశాలు పెట్టారు, అభ్యర్థులు గమనించాలి. లాస్ట్ టైం కూడా మనకు వచ్చినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్లో దాంట్లో 10 మార్కులు, దీంట్లో 10 మార్కులు. సో ఇప్పుడు 10 ఇవ్వచ్చు, ఓ 2-3 ఎక్కువ ఇచ్చినా కానీ ఎందుకు ఇచ్చినా అని అడగడానికి కూడా లేదు. ఎందుకంటే టాపిక్ పెట్టాడు కాబట్టి, ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి ఇష్యూను చాలా సెన్సిటైజ్ చేస్తాడా చాలా బ్రాడ్గా చేస్తాడా అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో చాలా వరకు పోలీస్ యాప్టిట్యూడ్ మీద క్వశ్చన్స్ వస్తాయి. పోలీస్ యాప్టిట్యూడ్ మీద అంటే నేను ఒక 4 క్వశ్చన్స్ వేస్తాను, వాటికి మీరు ఆన్సర్ చేయాల్సినట్టు ఉంటుంటుంది. జనరల్గా ఎఫ్ఐఆర్ అంటే ఏంది? ఎక్స్పాండ్ ద ఎఫ్ఐఆర్ అంటే మనకు తెలుసు కదా ఎఫ్ఐఆర్ అంటే ఏంటిది. సో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. ఇది ఎప్పుడు నమోదు చేయాలి, ఎవరి మీద నమోదు చేయాలి, ఏ ఏ పరిస్థితుల మీద నమోదు చేయాలనేది ప్రధానంగా పోలీస్ విభాగంలో ప్రధానమైంది. సో మనకంత డీటెయిల్గా ఐపీసీ సెక్షన్స్ మీద అడగడు కానీ ప్రాథమిక సమాచారం మీద అడుగుతాడు. సో పోలీస్ యాప్టిట్యూడ్లో కొన్ని అబ్రివేషన్స్ మీరు నేర్చుకోవాలి. సిబిఐ అంటే ఏంది, ఎఫ్బిఐ అంటే ఏంది, ప్రధానంగా ఐపీసీ సెక్షన్స్ ఏ సంవత్సరంలో చేశారు, ఇప్పుడు భారత రాజ్యాంగం ఏ ఐపీసీ ఏ భారత శిక్షా స్మృతి ప్రకారం నడుస్తుంది, దాంట్లో మహిళల రేప్ మీద వేసేటువంటి సెక్షన్స్ ఏవి, మూడవ లింగానికి సంబంధించినటువంటి సెక్షన్స్ ఏవి అనేది కొన్ని డీటెయిల్గా మనల్ని అడగాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి వాడు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా పోలీస్ యాప్టిట్యూడ్లో భాగంగా వీటికి లింకప్ చేసి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా లాస్ట్ టైం వచ్చినటువంటి ఒక 4-5 క్వశ్చన్స్ మనం ఎస్ఐ కానిస్టేబుల్లో వచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో టీవీ చూస్తున్నారు, టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుంది, టీవీలో క్రికెట్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మధ్య వస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. సో ఇది లాస్ట్ టైం అడిగిన క్వశ్చను, సో ఎస్ఐలో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. టీవీలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఇంట్లో మీ తమ్ముడు వచ్చి మీ దగ్గరికి వచ్చి, సో గణితంలో అతి కీలకమైన విభాగం గురించి ఒక డౌట్ మిమ్మల్ని అడుగుతాడు, అప్పుడు మీరేం చేస్తారు? ఏ కోపగించుకుంటాను, బి తర్వాత చెప్తానులే అంటాను, ఇవే ఆప్షన్స్ ఇచ్చాడు, తర్వాత చెప్తానులే అంటాను, సి నెమ్మదిగా కూర్చొని కూర్చోబెట్టి విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను, డి పైవేవీ కావు. ఇది దేనికి సంబంధించింది అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మనకు నెక్స్ట్ వస్తుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే భావావేశమైన ప్రజ్ఞ అని తెలుగులో అంటారు. అంత అదంతా అవసరం గుర్తుండదు మనకు, భావావేశమైన ప్రజ్ఞ అని తెలుగులో మనకు గుర్తుండకపోయినా. ఈఐ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అంటే మనం ఒక అంశం మీద మనం ఎక్కువ మొత్తంలో పరిశోధన చేస్తున్నప్పుడు, ఒక అంశం మీద 100% మనం ఉన్నప్పుడు, వేరే అంశాలు మన మీద ప్రభావితం చేసినప్పుడు మన మానసిక పరిపక్వత స్థాయి అనేది ఏ విధంగా ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటుంది అనే అంశాన్ని కనుక మనం రిఫర్ చేస్తే వాటిని ఖచ్చితంగా ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో చెప్తారు. సో అలాంటప్పుడు మీరు ఈ 4 ఆప్షన్స్లలో వేటిని మీరు పరిగణలోకి తీసుకోవాలి? కోపగించుకోవడం మంచిది కాదు, తర్వాత చెప్తానులే అనడం కూడా మంచిది కాదు, పైవేవి కావు కూడా కాదు. ఆటోమేటిక్గా ఆన్సర్ ఏదై ఉంటుంది, ఆటోమేటిక్గా ఏది మంచి ఆన్సర్ అయి ఉంటుంది అంటే, కొద్దిసేపు అతన్ని కూర్చోబెట్టి మీ మానసిక పరిపక్వత స్థాయిని అతను అడిగిన క్వశ్చన్ వైపు తీసుకొని నిదానంగా ఆ అంశాన్ని ఆలోచించి చెప్పాలి. వెంటనే ఇప్పుడు నువ్వు మార్కుల కోసం ఏంటి, నేను వెంటనే టీవీ కట్టేసి వెంటనే తమ్ముడు కదా అని చెప్పి అలాంటివి ఏం చేయరు. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ మ్యాచ్, సో తర్వాత చెప్తానులే అంటారు. తర్వాత ఇక్కడ పని లేదు, నువ్వు ఇప్పుడే వచ్చిన అన్నాడు, ఓ ఇక్కడ అవసరం లేదు, అయినా ఇప్పుడు అడిగేది, ఎప్పుడు అడుగుతావు, రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఇవ్వాలని అడుగుతావు అంటే, నీ యొక్క మైండ్ సెట్ అనేది వాడికి ఆన్సర్ చెప్పడానికంటే బదులు వాని మీద కోపగించడానికి, అంటే ఏదో రకంగా దాన్ని దాటవేసే ప్రయత్నం చేయడానికి ఎక్కువ మొత్తంలో ఆ టైంలో ఆస్కారం ఉంది. దాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో వాటి మీద మనం క్వశ్చన్స్ ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ ప్రధానంగా లాస్ట్ టైం అడిగినటువంటి మరొక క్వశ్చన్ చూద్దాం. పోలీసు వైఖరి అనగా, అంటే యాప్టిట్యూడ్ ఆఫ్ పోలీస్ అనేది ఏమిటి అని చెప్పి కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సమర్థమైన నాయకత్వం కోసము, ఉత్తమమైన పరిపాలన కోసము, నీతి నిజాయితీని పెంపొందించుకోవడం కోసము, డి పైవన్నీ. సో ఉత్తమమైన వైఖరి, గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, నీతి నిజాయితీ ఉండాలి పోలీసుల వైఖరిలో,
ప్రధానంగా ఎక్కువ మొత్తంలో సమాజాన్ని రక్షించడం కోసం ప్రధానంగా ఎన్నుకున్న వర్గమే పోలీస్ శాఖ కాబట్టి ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఈ లక్షణాలన్నీ యాప్ట్యూట్యూడ్ ఆఫ్ పోలీస్ సర్వీసులో ప్రధానంగా చూస్తారు. సో పోలీస్ అనేవి లోపిస్తే 100% పోలీస్ వ్యవస్థ అనేది ఇక్కడ వేరే అంటే ఉద్దేశానికి మించి ఉద్దేశాన్ని ప్రక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో అలాంటి దాంట్లో ఖచ్చితంగా పోలీసు వైఖరి ఏ విధంగా ఉండాలి, నెంబర్ వన్. నెంబర్ టూ క్వశ్చన్స్, సాధారణ పౌరుడిగా నేను ఒక క్వశ్చన్ అడగవచ్చు. సాధారణ పౌరుడిగా అంటే నువ్వు ఒక రోడ్డు మీద నడిచి వెళ్తున్నావు, రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఒక బంగారు ఉంగరం దొరికింది. ఆ బంగారు ఉంగరాన్ని దొరికిన తర్వాత నువ్వు వెంటనే అబ్బా బంగారంగి ఉంగరం దొరికింది కదా అని చెప్పి వాటిని ఇలా తీసుకున్నావు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు ఒక బాధ్యతాయుత పౌరుడిగా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఏం చేయాలి, 4 ఆప్షన్లు వాడే ఇస్తాడు. ఇప్పుడు ఆప్షన్స్ సింపుల్గా ఇస్తాను, మీరు ఆన్సర్ చెప్తారు. ఏ, చూసిన వెంటనే తీసుకుని టక్కున జేబులో వేసుకుంటాను. బి, దొరికింది కదా అని చెప్పి పక్కవారిని అడిగి విచారించి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సి, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇస్తాను. డి, నాకెందుకు లేని వదిలి వెళ్ళిపోతాను. దీనికి ఆ రైట్ ఆన్సరు, దీనికి చదువుకోని వాళ్ళు కూడా పెడతారు రైట్ ఆన్సర్ ఏంది, పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాను. ఎందుకంటే ఎగ్జామ్లో నేను రాస్తున్నాను కాబట్టి, ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి, నాకు రావాలి కాబట్టి, పోలీస్ స్టేషన్ అనే పదం కనిపించింది కాబట్టి దానికి రైట్ ఆన్సర్ ఉంటుందని పెట్టినావు. ఇక్కడ పేపర్ ఇచ్చేటోడు ఆల్రెడీ మనకంటే తెలికల్లోడు, ఆ ఆప్షన్ని తీసేసి తీసేస్తా, ఏది పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి వాటిలలో ఉన్నటువంటి ఆప్షన్ తీసేసి కొత్త ఆప్షన్ పెడతా, సేమ్ క్యారీ అయితే చూసిన వెంటనే టక్కున జేబులో వేసుకుంటాను, పక్కవారిని అడిగి ఇచ్చే ప్రయత్నం చేస్తాను, నాకెందుకు లేని వెళ్ళిపోతాను. డి, సో ఇది దాన్ని పరిశీలించి వెనక ముందు చూసి ఇది బంగారుదా ఉంగరుదా అని అనేక రకాలుగా ప్రయత్నం చేసి తిది యథా ప్లేస్లో వేసి వెళ్ళిపోతాను. చూస్తావు, అటు ఇటు చూస్తావు, బంగారం వెంగరదా అని తెలుసుకుంటావు. ఇది ఒక మానసిక కాగ్నిటివ్ ఆప్టిట్యూడ్లో ఉంటుంది. అంటే నువ్వు దాన్ని ఆప్టిమిస్టిక్గా చూస్తున్నావు, పెసిమిస్టిక్గా చూస్తున్నావు అనేది ఇంటెన్షన్ దీనిలో ఉంటుంది. సో చూస్తావు ఏది వేసేదా అని చెప్పేసి అక్కడ పడేసి వెళ్ళిపోతావు, మంచిదైతే తీసుకుందామని. సో ఆ ఆప్షన్లో ఏంటి అంటే, సో దానివల్ల యూజ్ లేదని తెలుసుకొని దాన్ని అక్కడనే పడేస్తావు. సో దాని యూజ్ ఏంటో నీకు తెలిసినా తెలియకుండా సంబంధం లేదు, సో అది పడేస్తావు. ఈ 4 ఆప్షన్లో మంచి ఆప్షన్ పిక్ చేయి. 4 వేస్ట్ ఆప్షన్సే, కానీ అందులో మోస్ట్ ఫేవరబుల్ ఆప్షన్ ఒకటి ఉంది, చెప్పండి ఏంటి. ఏ, చూసిన వెంటనే జేబులో వేసుకోవడం మంచి ఆప్షనా? స్వార్థపరితం, అంటే నువ్వే జీవనం కొనసాగించాలి, సమాజం మీద ఎలాంటి బాధ్యత లేదు అనే ఒక ప్రజ్ఞను అందులో కలిగి ఉంది, సో దాన్ని పికప్ చేయొద్దు. నెంబర్ టూ ఏంటి, సో దాన్ని తీసుకొని పక్కవారిని అడిగి ఇచ్చే ప్రయత్నం చేస్తావు. ఉన్న వాటిలలో మోస్ట్ ఫేవరబుల్ ఆప్షన్. సో ఇంకోటి ఏంటి, అందరిని అడగకుండా చూసి అక్కడే పడేయడం. నాలుగోది ఏంటి, అవసరం లేదని చెప్పేసి అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం. దీంట్లో మోస్ట్ ఫేవరబుల్ ఆప్షన్ ఏంటంటే దాన్ని తీసుకొని పక్కవారిని విచారించి ఎవరిదో నాది ఫలాని వ్యక్తిదని తెలిసిన తర్వాత ఆ వ్యక్తిని ఈ వస్తువుకు సంబంధించినటువంటి ఆధారాలని ఆ వ్యక్తిని అడిగి పరీక్షించి అప్పుడు ఆ వ్యక్తికి ఇవ్వాలి. సో ఇస్తే ఆ వ్యక్తి ఆ వస్తువు సంబంధించింది కాబట్టి ఆ వ్యక్తి హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో దీంట్లో ఉన్న మోస్ట్ ఫేవరబుల్ ఆప్షన్ అది. మరి సార్ అతనికి కాకుండా అతను అబద్ధం చెప్పడం వల్ల, అతను అబద్ధం చెప్పవచ్చు ఎందుకంటే సమాజంలో అందరూ నిజం చెప్పాలి, నువ్వు మంచివాడివే, కానీ ఆ అసలైన వ్యక్తి పోగొట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు, వేరే వాడు వచ్చి ఆ ఉంగరం నాదే అన్నాడు, ఆ ఉంగరాన్ని ఆనవాళ్ళు కూడా చెప్పాడు, ఆ ఉంగరాన్ని మనకి ఇచ్చేసినావు, ఆటోమేటిక్గా ఇక్కడ నువ్వు ఏం చేసినావు అంటే ఒక మిస్టేక్ చేసినావు. సో ఉన్నటువంటి ఆప్షన్లలో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్, ఏది, అందరినీ అడిగిచ్చివ్వడం. కరెక్ట్ పర్సన్కి అడిగిచ్చావు అనుకోండి సమాజంలో బాధ్యతాయుత పౌరునిగా చేస్తున్నావు. సో ఇట్లా చాలా వస్తాయి. నువ్వు రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు ఒక మున్సిపాలిటీ యాప్ ఆన్లో ఉంది, చాలామంది వస్తువులు మనుషులు వెళ్తున్నారు, కానీ దానికి సంబంధించినటువంటి చర్యలు ఎవరు తీసుకోవట్లేరు. బాధ్యతాయుత పౌరునిగా నువ్వు ఏం చేస్తావు, ఏ, ట్యాప్ చూడగానే వెళ్ళి ఆఫ్ చేస్తావు, బి, మున్సిపల్ శాఖకు ఫోన్ చేసి ట్యాప్ ఇక్కడ పెడుతున్నది నడుస్తున్నది నీళ్ళు బంద్ చేయడానికి ఫోన్ చేస్తావు, సి, కలెక్టర్కి ఇన్ఫామ్ చేస్తావు, డి, పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లో చెప్తావు. పోలీస్ స్టేషన్ చెప్పడం వల్ల యూజ్ లేదు, కలెక్టర్కి ఇన్ఫామ్ చేసేలేపు వాటర్ అన్నీ అయిపోతాయి. సో పక్కన ఉన్న వారిని విచారించి మున్సిపాలిటీని విచారించలేదు. బాధ్యతయుత పౌరుడిగా నువ్వు అక్కడికి వెళ్ళి దాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. దాన్ని ఎవరో ఆన్ చేసి వెళ్ళిపోయారు, సో నువ్వు వెళ్ళి దాన్ని ఒక బట్ట తీసుకుని వెళ్ళి దాన్ని కట్టి ప్రయత్నం చేసి టెంపరీగా అప్పుడు ఇన్ఫామ్ చేయాలి. ఎందుకంటే తక్షణంగా నీళ్ళు ఆపడం అనేది ప్రథమ కర్తవ్యం. వడదెబ్బ పగిలిపోయి వడదెబ్బ తగిలి రోడ్డు మీద పడ్డవాడికి ప్రథమ చికిత్స అందడం సాధారణ మనుషుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. అంతేగాని
అంబులెన్స్కి ఫోన్ చేసి డాక్టర్కి వచ్చి ఇతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో వేసి అదంతా తర్వాత ప్రాసెస్. వడదెబ్బ తాకిన వాడికి ప్రథమ వ్యక్తి ప్రథమ చికిత్స అందించడం అనేది ప్రైమరీ, అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఫస్ట్ థింగ్. సో ఇలా పోలీస్ యాప్టిట్యూడ్లో అనేక రకాల విషయాలు క్వశ్చన్స్ అనేవి మనల్ని ప్రధానంగా అడుగుతాడు. సో హాస్పిటల్ మీద కొన్ని క్వశ్చన్సు, ప్రధానంగా రోడ్డు భద్రతా విద్య మీద కొన్ని క్వశ్చన్సు, సమాచార హక్కు చట్టం మీద కొన్ని క్వశ్చన్సు లాస్ట్ టైం మనకు ఎగ్జామ్లు వచ్చాయి. సో వాటిని ప్రధానంగా ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఈ యొక్క టాపిక్ను మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అదేవిధంగా మూడో టాపిక్ ఇక్కడ ఏమడిగాడు అంటే సోషల్ అవేర్నెస్ అనే పదం వాడాడు. సోషల్ అవేర్నెస్ అంటే సామాజిక అవగాహన. ప్రధానంగా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అటువంటి అభ్యర్థికి తాను విధులు నిర్వర్తించే సమాజం మీద ఎంతవరకు అవగాహన ఉంది అని చర్చించేదే సోషల్ అవేర్నెస్. సో దీంట్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే బేసికల్గా ఒక తెగకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలవాలి, కులానికి సంబంధించింది, మతానికి సంబంధించింది, భాషకు సంబంధించింది, లింగానికి సంబంధించింది, కులతత్వానికి సంబంధించింది, మతతత్వానికి, ప్రాంతీయ తత్వానికి, వృద్ధులు, వికలాంగులు, సామాజిక సేవా కార్యకర్తలు, నేత కార్మికులు, ఆసరా పింఛన్లో పొందే అన్ని రకాల వర్గాలు, వాటితో పాటు ఈ యొక్క తెలంగాణ అనేది రావడానికి సాయుధ పోరాటానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, దాని తర్వాత మలిదేశ పోరాటము, ప్రముఖమైన వ్యక్తులు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు, వాటితో పాటు ప్రజెంట్ నడుస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, వీటన్నిటి మీద అవగాహన ఉంటేనే సమాజం మీద అవగాహన ఉన్నట్టు అంటారు. సార్ మీరు ఇంతంత చెప్పుకుంటే అన్ని చదవాలని చెప్తున్నారంటే సమాజం అంటే అదే. మరి అనేక భాషల అనేక సబ్జెక్టుల సమాహారమే సమాజం. సో ఒక విషయాన్ని నాకు తెలుస్తూ అనేలోపు మరొక విషయం దాని మీద ప్రభావితం చూపిస్తుంది. దీన్ని ఏమంటారంటే సోషియో ఎకనామిక్ ఇష్యూస్ అంటారు, అంటే సోషల్ ఇష్యూస్ అని చెప్పవచ్చు. సోషల్ ఇష్యూస్ అంటే సమాజంలో ప్రభావితం అయ్యేటువంటి మౌలిక అంశాలు, అంటే కులతత్వంగా, మతతత్వంగా, ప్రాంతీయతత్వంగా, మనుషులు అక్రమ రమాణగా, వాటితో పాటు స్త్రీలు సమాజంలో వెనుకబడతానికి గురవడానికి గల ప్రధాన కారణాలు, వాటి కోసం వచ్చినటువంటి ఇంప్లికేషన్సు, పోరాటాలు, వెట్టిచాకిరి, సో ఇవన్నీ ప్రధానంగా సోషల్ ఇష్యూస్ కింద వస్తాయి. ఈ సోషల్ ఇష్యూస్లో నీకు ఎంతవరకు అవగాహన ఉంది? వెట్టిచాకిరి అంటే ఏమిటి అంటాడు. సార్ క్వశ్చన్ ఎట్లా వస్తుంది? వెట్టి జాగిరి అంటే ఏమిటి? వెట్టి జాగిరి నిర్మూలన చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారంటాడు. అదంటే ఏందో తెలియదు. బాండెడ్ లేబర్ అంటారు ఇంగ్లీష్లో. అబాలిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ యాక్ట్ ఎనాక్టెడ్ ఇన్ ద డ్యూరింగ్ ఎ ఇయర్ ఆఫ్ అని చెప్పి కొన్ని సంవత్సరాలు వేస్తాడు, తెలియదు. సో ఆటోమేటిక్గా ఈ యొక్క ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నటువంటి స్త్రీలు, సో వ్యభిచారం కోసం ప్రధానంగా స్త్రీలను వేరే దేశాలకు అమ్మివేయడం, బాలురు శరీరంలో ఉన్నటువంటి అంగాల గురించి వేరే ప్రాంతాలకు అమ్మివేయడం అనేది నిషేధించడానికి సప్రేషన్ ఆఫ్ ఇమ్మోరల్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. అది ఏ సంవత్సరం అంటాడు. సో ప్రధానంగా ఈ యొక్క అక్రమ రవాణా నిర్వహించడానికి 1956 సప్రేషన్ ఆఫ్ ఇమ్మోరల్ యాక్ట్ అనేది ఎనాక్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి కొన్ని అంశాలు, సో అంటే బాలకార్మిక వ్యవస్థ కానీ లేకపోతే ఎక్కువ మొత్తంలో వృద్ధులు వికలాంగులు వాళ్ళ సంక్షేమం కానీ, వాటితో పాటు మహిళా సంక్షేమం కానీ, కార్మిక సంక్షేమం కానీ, సో అనేక రకాల ఎస్సీ ఎస్టీకి సంబంధించిన విభాగాలు, ఇవన్నీ సోషల్ అవేర్నెస్. ఇది ప్రధానంగా ఒక జీవనోపాధి కోల్పోవడం వల్ల సమాజంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి షిఫ్ట్ అవ్వడం అనే అంశాల మీద ఉంటుంది. సో అది మనకు తెలిసి ఉండాలి. సో ఇలా ప్రాథమిక అంశాలన్నింటినీ సోషల్ అవేర్నెస్లో భాగంగా చూడవచ్చు. సో ఇది ఒక రకమైన కాన్సెప్టు. ఇక మరొక రకమైనటువంటి థింగ్ ఏంది అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని వాడిండు. ఎమోషనల్ ఇంటెలిజెన్సు భావావేశమైన ప్రజ్ఞ. భావం అంటే మనలో ఉన్నటువంటి అడాప్షన్ ఆఫ్ ద ఫీలింగ్, అంటే ప్రధానంగా సమాజంలో ఏ ఏ శ్రేణులైతే వాటి కోసం పాటుపడుతున్నాయి అభివృద్ధి కోసము, దాంతోపాటు ఎక్కువ మొత్తంలో ఇక్కడ పాటుపడే అంశాలు ఏమిటి, ప్రధానంగా ఒక వ్యక్తి అనేక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలాంటి వాటికి
లోపడతాడు అనే విషయాన్ని ప్రధానంగా డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ రాస్తే దానికి మీరు ఆన్సర్ చేయండి. చాలా సింపుల్ క్వశ్చను, నేను సమాజం నుంచి ఎంతో పొందాను. చిన్నప్పటి నుంచి ప్రభుత్వమే నాకు అన్ని రకాలుగా విద్యా రకమైనటువంటి సహాయం చేయించాననే మీనింగ్ దీంట్లో ఉంది. అంటే చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు పెడితే, నువ్వు ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే నీకు 10th క్లాస్ వరకు గవర్నమెంట్ విద్యను, ఇంటర్మీడియట్లో స్కాలర్షిప్లు, డిగ్రీలో స్కాలర్షిప్లు అన్ని సబ్సిడీల మీద నీకు అందించి మధ్యాహ్నం పూట భోజనం పెట్టి నిన్ను డిగ్రీ పట్టభద్రుని చేసి తర్వాత నీకు ఉద్యోగం కోసం అనేక రకాల శిక్షణ కార్యక్రమాలను ఇచ్చి నీకు ఉద్యోగం ఇచ్చి నీకు సమాజంలో బ్రతకడానికి ఒక హోదాని ఇచ్చింది ఈ సమాజం. సో అప్పుడు నువ్వు ఏమంటావంటే, నేను ఈ సమాజం నుంచి ఎంతో పొందాను కాబట్టి ఈ సమాజానికి నేను రుణపడి ఉంటాను. ఇది స్టేట్మెంట్ కాదండి, క్వశ్చన్. రుణపడి ఉంటాను. ఇక్కడ ఆప్షన్స్ ఏ అవును, బి కాదు, చెప్పలేము, పైవేవి కావు. ఇందులో ఏమడుగుతున్నాడు క్వశ్చన్ చాలా సింపుల్గానే ఉన్నది. లాస్ట్ టైం 2016 ఎస్ఐ క్వశ్చన్ ఇది. నేను సమాజం నుంచి ఎంతో పొందాను, ఆ పొందినటువంటి ఆ ప్రతిఫలాన్ని సమాజానికి నేను రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను. రిటర్న్ గిఫ్ట్ అంటే మొన్న కేసీఆర్ చెప్పిన రిటర్న్ గిఫ్ట్ కాదు, మీకంటూ మీరు సమాజానికి ఏం చేయాలనుకుంటున్నారు, అసలు చేయాలనే ఇంటెన్షన్ ఉందా లేదా అని నేరుగా మిమ్మల్ని అడగలేక ఇదంతా అడిగాను. అప్పుడు మీరేం చేయాలంటే చెప్పలేమో కాదు అనే పెట్టకూడదు. రైట్ ఆన్సరు అవును, నేను ఖచ్చితంగా సమాజం నుంచి తీసుకున్నాను, ప్రభుత్వం నుంచి తీసుకున్నాను, ఆ ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి వాటిని ఖచ్చితంగా నేను సమాజానికి ఇస్తాను అనేది భావావేశమైన ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో 1, 2, 3, 4 ఇవన్నీ ప్రధానంగా పర్సనాలిటీ టెస్ట్, అంటే మన యొక్క మనోవేశమైనటువంటి మనోధారణమైనటువంటి వ్యక్తిత్వం, దాన్నే వ్యక్తిత్వ వికాసం అంటారు. అంటే ఎక్కువ మొత్తంలో ఒక పర్సన్ సమాజానికి ఏ విధంగా తోడ్పడుతున్నాడు అనే విషయాలు అనేవి ప్రధానంగా ఈ యొక్క పర్సనాలిటీ టెస్ట్ కింద తీసుకుంటారు. సో అలా మొత్తానికి మొత్తము ఇన్ని రకాల టాపిక్స్ నుంచి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే 10 questions అడుగుతారండి మిమ్మల్ని. 10 questions ఖచ్చితంగా మెయిన్స్లో అడుగుతారు. అడిగినప్పుడు వీటి గురించి నువ్వు సంపూర్ణంగా చదువుకోవాలి. అందుకే ఇక్కడ క్లాసెస్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తాం. సో రన్నింగ్ నోట్స్ క్లాస్లో రాసుకునేంత టైము మీకు ఉన్నా కానీ ఎక్కువ మొత్తంలో ఫ్రూట్ఫుల్గా ఉండదు. ప్లస్ మనకి ఈ తక్కువ టైంలోనే విలువైన మెటీరియల్ కావాలి, దాన్ని చదవాలి, అర్థం చేసుకొని మళ్ళీ ఎగ్జామ్లో ప్రజెంట్ చేసే విధంగా ఏం చేసామంటే కొన్ని టాపిక్స్ అన్నిటినీ ఇక్కడ డిస్కషన్ చేసి ఎక్కువ మొత్తంలో ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారాన్ని, అంటే ఈ టాపిక్లో ఉన్నటువంటి అంశాలను అన్నింటినీ ఏం చేసామంటే అన్నింటినీ ఒకే దగ్గర చేస్తూ ఆ ప్రాంతంలో అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి ఫైల్ మీరు చూశారు. ఆ ఫైల్ కూడా మీరు ఎంతో స్పీడ్గా దాన్ని చేయడంతో ఆ పారిశ్రామికవేత్త మీ యొక్క పనితనాన్ని మెచ్చుకొని మీకు ఒక 20 lakh rupees ఉన్న బంగారు నెక్లెస్ మీకు గిఫ్ట్గా ఇచ్చారు. ఆ టైంకి మీరు మీ ఇంట్లో మీ సొంత చెల్లెలి యొక్క వివాహం జరుగుతుంది. ఆ చెల్లెలి వివాహంలో కొద్దిగా డబ్బును సమకూర్చలేక మీరు ఇబ్బంది పడుతున్నారు. సో ఆ టైంకే ఈయన బంగారు పెట్టె ఇవ్వడంతో సో ఆ బంగారు పెట్టెను చెల్లెలు కుటుంబానికి కనుక ఉచితంగా ఇస్తే వాళ్ళు ఎక్కువ సంతోషిస్తారని ఇంటెన్షన్ మీకు మీ ఇంట్లో మీ భార్య చెప్పింది. సో మరి బాధ్యతాయుత ఆఫీసర్గా నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని ఇంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా వాడే రాస్తావు. నీ స్టేటస్ ఏంది, నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు, ఆ వృత్తిలో ఉండేటువంటి ఒత్తిళ్ళు ఏమిటి, ఇలా అనేక రకాల సంఘటనలు అని చేసి ఒక 4-5 paragraphs వేసి ఆ పేరాగ్రాఫ్లో వేసి దాంట్లో 1, 2, 3, 4 అడుగుతారు. 1, 2, 3, 4 ఏ సో నిర్దాక్షిణ్యంగా దాన్ని ఒప్పుకోను, అంటే దాన్ని తిరస్కరిస్తాను, బి నా ఉన్నత అధికారులను సంప్రదిస్తాను, సి ఇవ్వగానే వెంటనే తీసుకుంటాను, డి ఏదైనా ఎన్జిఓ కంపెనీకి ఇవ్వమని సూచిస్తాను.
ఏమైనా ఎన్జిఓ కంపెనీకి ఇవ్వాలని సూచిస్తాను. దీంట్లో మోస్ట్ ఫేవరబుల్ ఆప్షన్ కాదు, చాలా ఫేవరబుల్ ఆప్షన్ ఏం చేయాలి, బాధ్యతయుత పరునిగా ఇచ్చిన వెంటనే తీసుకోవాలా, లేకపోతే ఎవరైనా ఎన్జిఓ వాళ్ళకి ఇవ్వని చెప్పి నీకు బయట ఏమైనా వ్యాపారాలు ఉంటే వాటికి సపోర్ట్ చేస్తావా, లేకపోతే ఏం చేస్తావు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటి అంటే, ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ప్రధానంగా ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియపరచాలి. ఎందుకు అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో కానిస్టేబుల్ హోంగార్డ్ నుంచి రాష్ట్రపతి వరకు ఎవరో ఒకరు సుపీరియర్ అంటే అతని పై వ్యక్తులకు కట్టుబడి ఉంటాడు. పై వ్యక్తుల యొక్క కమాండ్ మేరకు ఇక్కడ ప్రధానంగా పనిచేయాల్సి ఉంటుంది. అంతేందుకు మీరు కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నారు, మీకు కమాండ్ చేయడానికి ఎస్ఐ, ఎస్ఐని కమాండ్ చేయడానికి సిఐ, సిఐని కమాండ్ చేయడానికి డిఎస్పి, డిఎస్పిని కమాండ్ చేయడానికి ఎస్పి, ఐజీ, డిఐజీ, సో ఏసీపీలు, డీసీపీలు, లాస్ట్ ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారి, సో కమిషనరు, ఆయన మీద ఉన్నటువంటి హోంశాఖ, ఆయన మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమంత్రి, ఆయన మీద ఉన్నటువంటి అమెరికా మంత్రి, ఆయన మీద ఉన్నటువంటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక విషయం అనేది ఇంకొక పరిధిలోకి సుపీరియారిటీని కలిగి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించడం అనేది రైట్ ఆన్సర్ కిందకి వస్తుంది. సో ఇలా ఒక 4-5 లెంతి వాక్యాలు రాసి ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి అని అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే అది మొత్తం చదివి దాంట్లో బెస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. లేదు ఇదంతా ఏం రాయకుండా సింపుల్గా ఇలా అడిగాడు అనుకోండి, సో దాంట్లో మోస్ట్ ఫేవరబుల్ ఆప్షన్స్ పిక్ చేసుకోవాలి. ఇలా మొత్తం 10 క్వశ్చన్స్ వస్తాయండి. 10 క్వశ్చన్కి సంబంధించినటువంటి టాపిక్స్ మనం క్లాస్ రూమ్లో రెగ్యులర్గా చేస్తాం. సో ఆ డేట్స్ అన్నీ కూడా ఇంతకుముందు మన సార్ చెప్పారు. సో మీరు 30 నుంచి ఆ షెడ్యూల్ ప్రకారము ఎప్పటివరకు అయితే ఉన్నదో ఆ 2nd, 3rd వరకు ఆ షెడ్యూల్ రెగ్యులర్గా మెయింటైన్ చేయండి. వెన్యూ కూడా మనకు ఆల్రెడీ ఉంటుంది. సో ఈ స్క్రీన్ మీద మీకు నెంబర్ కూడా అవుతుంటుంది. సో మీకు డౌట్స్, మన మెటీరియల్ గురించి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ ఈ నెంబర్కి ఫోన్ చేసి కలవగలరు. మళ్ళీ మనం అక్కడ క్లాస్లో మళ్ళీ కలుసుకొని ఈ విషయాలన్నింటినీ ఒక్కొక్కటి సంపూర్ణంగా 3-4 hours అంటే మనకు ఉన్నటువంటి సెషన్స్, మార్నింగ్ సెషను 8-1 ఉంది, మళ్ళీ ఈవినింగ్ 2-6 ఉంది. సో మనకు 2 డేస్ వస్తుంది పర్సనాలిటీ టెస్ట్కు. ఒక్కొక్క అంశాన్ని చాలా నిశ్చితంగా, చాలా దూరదృష్టితోని, ప్రీవియస్ క్వశ్చన్స్కు అనుబంధంగా మనం ఒకదాన్ని ఒకదాన్ని లింక్ చేసుకుంటూ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకెళ్దాం. సో మీరు కొంతవరకు క్లాస్ రూమ్ నోట్స్ రాసుకోండి, మెటీరియల్ తీసుకోండి. ఇవి మనకున్నటువంటి 10 మార్కులను సాధించడానికి మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు యాక్షన్ ప్లాన్. సో దీన్ని మనం ముందుగా తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేసామనుకోండి, 100% మన విభాగం నుంచి వచ్చే క్వశ్చన్స్కు మీరే, ఎవరైతే క్లాస్కి అటెండ్ అయిన వారు, క్లాసుకు ఉద్యోగం కొట్టాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ఎందుకంటే అందరికీ మేము ఇండివిజువల్గా చెప్పేటువంటి టైము, దాంతోపాటు వ్యక్తులు కూడా మనకు లేరు కాబట్టి. సో కాంపిటీషన్లో నువ్వు పక్కోడు కాంపిటీషన్ అయినా కానీ ఎదురువాడి యొక్క అంటే వాడి యొక్క మంచితనాన్ని, ఎదురువారి యొక్క మంచి లాభాన్ని, గుణాన్ని కోరుకునే వారు ఉత్తమమైన పౌరులు, అది మన సబ్జెక్టు. సో అది కాంపిటీషన్ కదా, నేనే వెళ్తాను, వేరే వాళ్ళకి తెలియపరచను, ఇలాంటి అంశాలు ఏమీ తీసుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక సబ్జెక్టులో చాలా ఉంటుంది. కొంతమంది మ్యాథ్స్ చేస్తారు, కొంతమంది చేస్తారు జిఎస్ చేస్తారు, ఏం చేసినా కానీ ఈ అంశం అనేది అందరికీ రావాలి. ఒక 10 మార్కులు మనతో పాటు అందరికీ రావాలి. సో కాంపిటీషన్లో ఉన్నప్పటికీ మన వాళ్ళకి అందరికీ హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు. దీన్ని మీరు అందరూ స్వాగతించాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఐకాన్ ఇండియా ఛానల్ అండ్ మై స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఎవరైతే మనకు ఈ యొక్క బ్యాచ్ కోసం బాగా కష్టపడుతున్నారో, సో మా బ్యాచ్ కానీ ఐకాన్ ఇండియా కానీ, సో ఇదంతా మేము లాస్ట్ ప్రీవియస్ ప్రిలిమ్స్ నుంచి చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. చాలామంది పంచాయతీరాజ్కు మందికి ఉద్యోగాలు వచ్చినాయి. సో ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం అనేది చాలా మంచి మందిని ఉద్యోగాలుగా మారుస్తుందని మా కార్యక్రమంలో ఈ యొక్క చిన్న ఎలిమెంట్ తీసుకోవడం జరిగింది. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరే రెస్పాండ్ అవుతారండి, మేం మళ్ళీ ఏమి ఉండదు. ఎందుకంటే ఉద్యోగం కొట్టేటువంటి ప్రయత్నంలో ఒక అభ్యర్థి చాలా పుస్తకాలను చదవాల్సి ఉంటుంది, చాలా ప్రెషరైజ్ కావాల్సి ఉంటుంది. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకేం ఉండదండి, వచ్చింది జస్ట్ ఓ నెంబర్ వచ్చిందంటే సార్ ఐ గాట్ జాబ్ అంతే, సింపుల్ అయిపోతుంది. దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉండదు, దాని తర్వాత ఇంకేమి ఉండదు. సో అలాంటి దాంట్లలో మనం ఒక 9 నెలల కానీ చేస్తున్నటువంటి యుద్ధంలో మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సక్సెస్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.